శాశ్వత దీవెనలు మత్తయి సువార్త 5:4. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మన జీవితంలో అనేక సందర్భాలలో మన సన్నిహితులు, ఆత్మీయులు మనల్ని అవమానించారని, అపార్థం చేసుకున్నారని మనం ఎంతో దుఃఖపడుతుంటాము. కానీ మన ప్రవర్తన, మాటలు, క్రియల వలన మనమే ఇతరులు బాధించే వారిముగా ఉన్నామా? ఆత్మవిమర్శ చేసుకోవలసిన వారిమై ఉన్నాము. దుఃఖపడువారు ధన్యులు, పాప ప్రాయశ్చిత్తార్థ ప్రార్థనలు దుఃఖభరితులై దేవుని యొక్క కృప కొరకు, నడిపింపు కొరకు ప్రార్థించువారు ధన్యులు. దేవా, మమ్ము పరిశోధించి మా హృదయమును తెలుసుకునుము. మీ కాయాసకరమైనటువంటి ప్రవర్తన మా ఎందు ఉన్నదేమో సరిచేయమని ప్రార్థించిన ఎడల దేవుడు ప్రతి ఒక్క బాష్ప బిందువును తుడిచివేయును. అట్టివారు ధన్యులు. దేవుడు అట్టివారందరినీ దీవించి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా వారి యొక్క జీవితాల్ని వర్ధిల్ల చేయునుగాక.